నమస్తే, వెల్కమ్ టు ప్రజ్ఞ మీడియా. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎఫెక్ట్ సెలబ్రిటీస్పై గట్టిగానే పడింది. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతూ క్యూ కడుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నామని వారే స్వయంగా తమ సోషల్ అకౌంట్స్ ద్వారా అభిమానులకు తెలుపుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు మనోజ్, మంచు లక్ష్మి, మీనా, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కరోనా బారిన పడ్డ సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఒకప్పటి టాలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష కూడా కోవిడ్ బారిన పడింది. తాను కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ న్యూ ఇయర్కు ముందు కోవిడ్ పాజిటివ్ అని తేలిందని త్రిష పేర్కొంది. తనకు ప్రస్తుతం కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిపారు. అయితే కోవిడ్ ప్రభావం నుంచి తాను కోలుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు, గత వారం రోజులుగా తాను చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు త్రిష పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్టు చెప్పింది త్రిష. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తప్పకుండా వేయించుకోవాలని సూచించింది. అలాగే మాస్కులు తప్పకుండా వాడాలని ఆమె ఈ సందర్భంగా కోరింది. తాను మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని త్రిష తెలిపింది. కోవిడ్ నెగిటివ్గా తెలితే వెంటనే ఇంటికి వెళ్ళిపోతానని పేర్కొంది. కాగా త్రిష ప్రస్తుతం లండన్లో ఉంది. తాను కోవిడ్ నుంచి కోలుకోవాలని కోరుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ త్రిష ట్వీట్ చేసింది. గతేడాది మన దేశంలోని కరోనా సెకండ్ వేవ్ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. సామాన్య జనాలతో పాటు సినీ జనాలు కూడా కరోనాతో విలవిల్లాడారు. 2022 కొత్త ఏడాదిలో కూడా కరోనా థర్డ్ వేవ్ ఓమిక్రాన్ రూపంలోని దేశంపై విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో సినీ ప్రముఖులు కొందరు కోవిడ్ బారిన పడుతున్నారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండేందుకు తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు వాడాలని పలువురు ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు, కోవిడ్ ఆంక్షలు విధిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కరోనా కేసులు కూడా రోజువారీగా భారీగా పెరుగుతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఏదైనా నివారణ చర్యలను తీసుకుంటుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి తమ అభిమాన నటి త్రిష కూడా కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కోరుతున్నారు. Please like, share, subscribe to Pregnya Media. Keep watch, like, share and subscribe Pregnya Media. Please like, share and subscribe to Pregnya Media.